నన్ను కూడా మార్చింది ఆయనే. నేను ఇట్లా లేని ముందర. ఇప్పుడు ఉన్నదానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన కృపనే. హల్లెలూయా, ఆమేన్. నేను ఏదో 41 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే మారాను, అంత సీన్ లేదు నాకు. ఉపవాస ప్రార్థన చేస్తే మారాడు అనే వ్యక్తి లేనేలేడు, ఇంపాసిబుల్. ఆ ఉపవాసం దేవుడు చెప్తే ఉపవాసం చేయాలి, కానీ ప్రతి శుక్రవారం నేను ఉపవాసం చేస్తాను బ్రదర్, ఎందుకు చేస్తున్నావు? దేవుడు చెప్పాడా? అదొక ఆచారం అయిపోయింది. మార్పు ఉంది అనిలో? లేదు. ఉపవాసం చేస్తున్నావు అని ఒక అహం మళ్ళీ. Ephesians 2:8, ఎఫెసీ పత్రిక 2:8 ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు. కనుక క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు. క్రియల వల్ల అయితే ఏం చేస్తుందంట? అతిశయం వస్తుందంట. నేను చేశాను కాబట్టి అతిశయం. నేను 40 రోజులు పైగా డంకా కొట్టి చెప్తాడు. దేవుడు అంటాడు, అరే ఉపవాస ప్రార్థన చేసి ఇంకోటి చెప్పొద్దు అంటాడు. కానీ మేము చెప్తాం అక్కడ బాహాటంగా, ఉపవాస ప్రార్థన చేయబడును. ప్రార్థన చేస్తే రూమ్ లో మూసుకో అంటాడు. దానం చేయగానే చర్చిలో చదువుతారు, వీళ్ళు 3,000 ఇచ్చాడు, 3,000 ఇచ్చారు. ఏంది అది? 100 రూపాయలు ఇచ్చి కూడా చదివించుకుంటారు ఎందుకు? బైబిల్ చెప్పాడా, కుడి చేతికి కుడి చేయి ఇస్తే ఎడం చేయి తెలియదు అంటాడు. కానీ డంకా కొట్టాలంట, ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము అని ఎందుకు చెప్పేది? When he sees you in secret, he will reward you openly అంటాడు. ఆయన రహస్యముగా చూచే నీ తండ్రి బాహాటముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే బాహాటంగా చెప్పుకున్నాం కాబట్టి ప్రతిఫలం ఉండదంట మనకి. రహస్యంగా ఏం చేసినా రహస్యంగా చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని అనుకుంటున్నారా? సారీ, ఏమనుకోవద్దు. కొంచెం మీ పునాదులు కదులుతున్నాయా? కదులుతున్నాయి. మీరేమనుకుంటే నాకే, నేను చెప్పడానికి వచ్చా, చెప్పి వెళ్తా అంతే. హల్లెలూయా. ఒక్క పైసా మీ దగ్గర తీసుకోను నేను, ఒక్క పైసా తీసుకొని అంతే. చెప్పడా, పైసలు తీసుకోవడానికి వస్తే మీకు వత్తాసు పలకాలా? పైసలు అవసరంలే, ఆయన ప్రేమను చెప్పడానికి వచ్చా, చెప్పి వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా.